కాకినాడ జిల్లా జగంపేట కాకినాడ రోడ్డులో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద అన్న క్యాంటీన్ ప్రారంభించిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, ఈ సోమవారం టీటీసీఎస్ల బండారు నాగేశ్వరరావు బేబీ దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు జగ్గపేట మండల తెలుగు రైతు ఉపాధ్యక్షులు బండారు నాని ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన భోజనాలను జ్యోతి నెహ్రూ, జ్యోతుల నవీన్ పేదవాళ్లకు వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో పేదవారికి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో చంద్రబాబు అన్న క్యాంటీన్లు నిర్వహిస్తే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని రద్దు చేయడం, కూల్చివేయడం దురదృష్టకరమని, కానీ తెలుగుదేశం ప్రభుత్వం అప్పటి నుండి పోరాటాలు చేస్తూ అన్నం పెట్టి నిరసనలు తెలియజేయడం ఈ ప్రభుత్వం ఎక్కడ స్పందించలేదని, ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద ప్రతి సోమవారం సంతకు సుదీర ప్రాంతాల నుంచి వచ్చే పేదవారి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో ఈ అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి సోమవారం ఇక్కడ అన్నదానం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోర్పు సాయితేజ, మారిశెట్టి భద్రం, జీను మణిబాబు, కొత్త కొండబాబు, బండారు నాని, రాయి సాయి, దేగల సత్యబాబు, ఎండి కాజా, నీదురు గణేష్, బోండా రాజేష్, కొడూరు రమేష్, సాంబత్ర చంద్రశేఖర్, తొమ్మల కిషోర్ తదితరులు పాల్గొన్నారు. అప్పటి గారు అప్పటి గారు మాట్లాడుతున్నారు.